మునుగోడు ఉప ఎన్నికలు సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. వరుస సమావేశాలతో పార్టీలో హీట్ పెంచింది. ఆశావాహులను గాంధీ భవన్ కు పిలిచి మాట్లాడారు పార్టీ పెద్దలు. మునుగోడులో ప్రజెంట్ సిచ్యువేషన్, పార్టీ గెలుపు ఓటములపై ఆరా తీశారు. ఇప్పుడు ఆశావాహుల బలాబలాలు అంచనా వేసే పనిలో పడ్డారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. రెండు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్తో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో చెరుకు సుధాకర్ భేటీ అయ్యారు. మునుగుడులో పార్టీ విషయాలు, బీసీ ఓటు బ్యాంకుపై సుధాకర్ వివరించినట్లు సమాచారం. టికెట్ ఎవరికి ఇచ్చినా తాను కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఠాగూర్కు చెప్పారు. ఇక టీఆర్ఎస్, బీజేపీలో 2-1 ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కే. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్నారు. మునుగోడుకు పోటీ చేసేటువంటి ఆలోచనతోటి నేను ఈ పార్టీలో చేరలేదు. మునుగోడు ఎన్నికలు వారు ఏం నిర్ణయిస్తే ఆ చర్చ జరుగుతుంది. ఇప్పటిదాకా తట్లాడి ప్రత్యేకంగా ఏం జరగలేదు. మధు యాష్కి ఇప్పటికే చైర్మన్ ఉన్నటువంటి కమిటీలో పనిచేయడానికి నన్ను యాక్టివిటీ కోసం పిలిచినారు. దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఉంటారనే కోరుకుంటున్నా. ఇద్దరం కలిసి పనిచేస్తాం అనుకుంటున్నా. ఎందుకంటే మేమిద్దరం కలిసి మహాకూటమిలో పనిచేసినాము, వారి గెలుపు కోసం పనిచేసినాము, వారి అభ్యర్థిని కూడా గెలిపించినాము. కాబట్టి ఇప్పుడు నాకు అదనంగా వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వైరుధ్యం ఏం లేదు. కొత్తగా కోమటిరెడ్డితో అదనంగా నాకు వచ్చింది ఏం లేదు. వారు ఎందుకు తొందరపడి అనవసరంగా ఏదో బద్ధశత్రుగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అభ్యర్థి ఎంపికకి కొంచెం సమయం ఉన్నది, కానీ అభ్యర్థి కన్నా ముందర పార్టీ బలంగా ఉంది. కాబట్టి పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తలను కాపాడుకుంటూ ముందు కదిలే ఒక కార్యాచరణ జరిగింది. ఆ దిశలోనే కొన్ని పాదయాత్రలు, మండల స్థాయి మీటింగ్లు, లోకల్ నాయకత్వంతో ఒక సమన్వయ కమిటీ, అక్కడ అగ్ర నాయకత్వంతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అందుకే తెలంగాణలో కూడా బీసీ నాయకత్వాన్ని సరైన ఉపయోగించుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది. గతంలో కూడా ఇటు రెడ్డి, ఇటు బీసీ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడే ఆ కాల కాంబినేషన్లోనే అధికారానికి వచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో చర్చించారు ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్. ఇప్పటికిప్పుడే అభ్యర్థిని ఫైనల్ చేస్తే పార్టీకి మరింత కష్టమని డిసైడ్ అయ్యారు. సునీల్ కొనుగోలు రిపోర్ట్, పిసిసి ఐటీసీఎల్ సర్వే రిపోర్టుపై డిస్కస్ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలతో భేటీ అయ్యారు ఠాగూర్. అనుబంధ సంఘాల నేతలు ప్రతి ఒక్కరూ మునుగోడు ప్రచారానికి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి వెళ్లే టీఆర్ఎస్, బీజేపీ కుట్రలను వివరించాలని చెప్పినట్లు టాక్. ఈ నెల 13న మునుగోడులో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. 16 నుంచి 20 వరకు మండలాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలోని 175 గ్రామాల్లో నేతలు కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకున్నారు. 21న మునుగోడు సెగ్మెంట్లో అమిత్ షా బహిరంగ సభకు ధీటుగా కాంగ్రెస్ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ 20వ తారీఖు రోజున మునుగోడు నియోజకవర్గంలో ఉన్న 175 గ్రామాలలో తెలంగాణకు సంబంధించిన అగ్ర నాయకత్వం అందరూ కూడా, ఇంక్లూడింగ్ పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి నాయకుడు, మాజీ పిసిసి అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కొక్క గ్రామంలో ఒక కాంగ్రెస్ నాయకుడు ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారు. 20వ తారీఖు ఆగస్టున 175 గ్రామాలలో కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ ఓటు తిరిగి ఈ ఉప ఎన్నికలు తెచ్చుకోరాగలిగితే ఈ విజయం కూడా సునాయాసం అవుతుంది. ఏదైతే 13వ తారీఖు నాడు నారాయణపూర్ నుంచి చౌటుప్పల వరకు పాదయాత్ర, 16, 18, 19 ఈ 3 రోజులు సమీక్షా సమావేశాలు జరుగుతాయి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో. అది ఇద్దరు డిసిసి ప్రెసిడెంట్లు వారు పూర్తి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటే బీజేపీ, రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా పనిచేయాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు.